ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి రాజధానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న బిల్లుకు సంబంధించి ఇరు పక్షాలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో చాలా సిద్ధంగా ఉన్నాయి. ఎలా చేయాలి, ఒకవేళ బిల్లును ఆమోదింపచేసి అసెంబ్లీలో మండలికి పంపిస్తే తమకున్న సభ్యుల సంఖ్యతో ఆ బిల్లును ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద ఇప్పటికే మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నాం. అయితే తాజాగా మరొక ప్లాన్తో సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ ప్లాన్ని కనుక అమలు చేస్తే ఖచ్చితంగా వైసీపీ ఇరకాటంలో పడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం. ఆ దిశగానే వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అనేది ఇప్పుడు నేను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా రాజధాని మార్పు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందాలి అనేది ప్రభుత్వ వ్యూహం. దానికి సంబంధించి వాళ్ళ వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ దానికి మించి నేను దానికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో చేశాను. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఖచ్చితంగా ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంది వాళ్ళ వ్యూహాల కంటే దీటుగా. ఆ ప్రతి వ్యూహాలు ఏంటి అంటే తొలిసారిగా సభ్యులకు విప్ జారీ చేయడానికి సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ. అంటే పార్టీ నుంచి దూరమై అధికార పార్టీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మద్దాలగిరి అలాగే వల్లభనేని వంశీ, వాళ్లకు కూడా విప్పు జారీ చేయబోతుంది. అంటే మొత్తం 23 మంది ఎమ్మెల్యేలకు కూడా విప్పు జారీ చేయబోతుంది. ఎందుకంటే మండలిలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక పాత్ర పోషించబోతోంది. సో వాళ్ళదే సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ముందుగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఎదుర్కోవాలి, రాజధాని అంశానికి సంబంధించి మూడు రాజధానుల ప్రస్తావన చర్చకు రాగానే అధికార పార్టీ నిర్ణయాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే దాని మీద 23 మంది ఎమ్మెల్యేలు హాజరవ్వాలి సమావేశానికి అనే దాని మీద ఒక విప్పు జారీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం సభలో సిఆర్డీఏ బిల్లు సవరణ రద్దు అలాగే మూడు రాజధానుల అంశంపై తీర్మానం ఇలాంటి వాటిల్లో ఏ రూపంలో సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశం ఉందనే దానిపై టీడీపీ ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఏ రూపంలో అయినా బిల్లు కనుక సభ ముందుకు వచ్చినా ఏదో రకంగా దాన్ని ఎదుర్కోవాలనేది వ్యూహాలు అన్నమాట, తెలుగుదేశం పార్టీ వ్యూహాలు. పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలనేది టీడీపీ విప్పు. అదే ఇదే టైంలో టీడీపీ నుంచి దూరమైన ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, వంశీ అలాగే మద్దాలగిరి, వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగతంగా మెయిల్స్ పంపించారు, అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, అలాగే వాళ్ళకి లెటర్ రూపంలో కూడా రిటర్న్గా కూడా పంపించారు, ఖచ్చితంగా మీరు హాజరు అవ్వాలి ఖచ్చితంగానే. అయితే ఇదే టైంలో సిఆర్డీఏ చట్టం సవరణకు సంబంధించి అమరావతికి చట్టబద్ధంగా ఉన్న హక్కులు అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలపైన న్యాయపరంగా సాంకేతిక పరంగా ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని మీద ఇప్పుడు ఈ 23 మంది ఎమ్మెల్యేలు కూర్చొని చర్చించాలన్నమాట. అది దానికి సంబంధించి విప్పు జారీ చేయడం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ప్రధానంగా ఒకవేళ ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపైన న్యాయ నిపుణుల సలహాలను కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సేకరించి పెట్టుకుంది. అయితే అసెంబ్లీలో తమకి సరైన మద్దతు లేదు కాబట్టి లేని పక్షాన ఇప్పుడు విప్పు జారీ చేశారు కాబట్టి ఆ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కూడా వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన, తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఇదే టైంలో విశాఖలో ఉన్న 4 ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక తీర్మానం కూడా చేశారు, మేము మూడు రాజధానులకి స్వాగతిస్తున్నాము జగన్ గారి నిర్ణయానికని. విశాఖ సిటీలో 4 స్థానాలు తెలుగుదేశం పార్టీవే కాబట్టి ఆ 4 ఎమ్మెల్యేల పాత్ర ఏంటి అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడతారా, లేదంటే తెలుగుదేశం పార్టీ తరపునే ఉండి రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తారా, మూడు రాజధాని నిర్ణయాన్ని అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తారా, అది ఇక్కడ ఒక చర్చనీయాంశం. అలాగే ఇదే టైంలో ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి సభ్యుల పాత్ర అనేది చాలా కీలకమవుతుంది. అయితే అధికారంలో ఉన్న వైసీపీకి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ బిల్లు చాలా ఈజీగా పాస్ అయిపోద్ది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ 21వ తేదీన శాసన మండలి సమావేశానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత
మండలిలో ప్రస్తుతం టీడీపీకి 28 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక 2 సభ్యులు ఉన్నారు. ఇక నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ నామినేటెడ్ సభ్యుల్లోనూ కొంతమంది అమరావతికి తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అంటే అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ కూడా తమకున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళతో సహా భారతీయ జనతా పార్టీకి 2 ఉన్నారు. వాళ్ళు మరి వ్యతిరేకిస్తారా లేదా అనేది తర్వాత. తెలుగుదేశం పార్టీకి మండలిలో 28 మంది సభ్యులు ఉన్నారు. సో ఇవన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎలాగైనా ప్రభుత్వ వ్యూహాలను అలాగే ప్రభుత్వ నిర్ణయాలను తిప్పు కొట్టాలి అనేది ఒక కొత్త ప్లాన్తో రెడీ అయ్యారు తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. వాస్తవానికి ఈ ప్లాన్ వాళ్ళు వేసుకున్న ప్లాన్ అద్భుతంగానే ఉండొచ్చు, కానీ అది ఆచరణలోకి పెట్టేసరికి ప్రభుత్వం తన నిర్ణయాలతో తన వ్యూహాలతో తాను సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ ప్లాను చాలా సింపుల్గా ఎంతో అంటే ఒక 1.5 డే మ్యాక్సిమం 2 రోజులు పూర్తయిన తర్వాత ఈ ప్లాన్ తిప్పుకొట్టి వాళ్ళు ప్రవేశపెట్టాలనుకున్న బిల్లుని ఎలా ఆమోదింపజేసుకోవాలో అలా ఆమోదింపజేసేందుకు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ వేసిన కొత్త ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.